हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो चापलु पच्चिचिंतकाय इगुरु टेस्ट अला प्रिपेर चेसुकोवालो वीडियो चूपिस्तानु। इला चेसुकुन्न चापलु पच्चिचिंतकाय इगुरु पुल्ल पुल्लगा चाला रुचिगा उंटुंदी। चापलु इगुरु वंडुकोवडानिकि इक्कड चाप मुक्कलु तीसुकुन्नानु। चाप बोड्डुवार मुक्कलनु इला कट चेसि पेट्टुकुन्नानु। वीटिनि पोट्ट भागंलो मुक्कलनु कूडा अंटारु। ఈ సైజులో చాప ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని కడిగి ఉంచుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవడానికి ఉల్లిపాయలు, ముగ్గిన టమాటా, అల్లం వెల్లుల్లి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి। పనీరు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 3 లేదా 4 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి। ఇవి ఇలా వేగుతున్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్ లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీస్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్ లో బాగా ఇలా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వేగించిన ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీస్పూన్ చేపల మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి। మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి। 3-4 స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। మసాలా పేస్ట్ బాగా ఆయిల్ లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను చేపల ఇగురు తయారు చేసుకోవడానికి చేప పొట్ట భాగం దగ్గర ఉన్న ముక్కలతో ఇగురు ప్రిపేర్ చేస్తున్నాను। చేప ముక్కలతో కూడా ఇలా చింతకాయ వేసి ఇగురు ప్రిపేర్ చేసుకోవచ్చు। ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఇలా మగ్గించుకోవడం వల్ల చేప ముక్కలకు ఉప్పు, కారం, మసాలా అంతా కూడా బాగా పడుతుంది। ముక్కలు 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఈ చింతకాయ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ముందు వీడియోస్లో చేసి చూపించాను కదా। ఇలా చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు। దంచి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా కదుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। చిన్న కప్పు దాకా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 4 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం। ఇలా వండితే చేపలు, పచ్చి చింతకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది। కూర ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపలు, పచ్చి చింతకాయ కర్రీ రెడీ అవుతుంది। సో ఫ్రెండ్స్, చూసారు కదా। సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో।